విటమిన్ సి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేస్తున్నాను. విటమిన్ సి ఎక్కువగా మనం ఒకేసారి బాడీకి ఎక్కువగా తినటం వల్ల దానికి విటమిన్ సికి స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి స్కిన్కి ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని మిగతా దాన్ని యూరిన్లో పంపించేస్తుంది. ఎందుకంటే విటమిన్ సికి స్టోరేజ్ కెపాసిటీ లేదు. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ మనం తినేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవటం మన హెల్త్కి మంచిది. ఎందుకంటే అది బాడీ కూడా కరెక్ట్గా యూస్ చేసుకోవటానికి మనం హెల్ప్ చేయాలి కదా. విటమిన్ సిని ఎప్పుడు మనం స్టోర్ చేసే ప్లేసెస్ డార్క్గాను కూల్గాను ఉండాలి. డైరెక్ట్ సన్లైట్ పడే ప్లేస్లో, హీట్గా ఉన్న ప్లేస్లో మనం విటమిన్ సిని స్టోర్ చేసినప్పుడు అది తొందరగా పాడైపోతుంది. విటమిన్ సి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆ విటమిన్ సి డార్క్ బ్రౌన్ కలర్కి టర్న్ అయిందంటే అది ఆల్రెడీ పాడైపోయింది, ఎక్స్పైరీ అయిపోయిందని. అలా అయినప్పుడు మనం యూజ్ చేయటం మానేసేయాలి. విటమిన్ సిలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ని, మన బాడీని కూడా ఫ్రీ రాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది ఏజింగ్ ప్రాసెస్ని తక్కువ చేస్తుంది, కొలాజెన్ రీప్రొడక్షన్ చేస్తుంది, ఫేస్లో రింకిల్స్ ఫైన్ లైన్స్ని మినిమైజ్ చేస్తుంది. స్కిన్ బ్రైటనింగ్ కోసం మీరు ఏదైనా సిరం యూజ్ చేయాలి అనుకుంటే విటమిన్ సి బెస్ట్ సిరం. విటమిన్ సి సిరం డే టైంలో మనం అప్లై చేస్తే సన్ నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుండి మన స్కిన్ని కాపాడుతుంది, సన్ డ్యామేజ్ నుండి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మార్నింగ్ ఫేస్ వాష్ తర్వాత విటమిన్ సి అప్లై చేసుకొని 5 మినిట్స్ తర్వాత దానిపైన మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మనకి సన్ ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.